హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. ఈరోజు మనము బ్లాక్ గ్రేప్స్ తోటి కమ్మగా స్వీట్ చేసుకుందామండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇట్లాగ ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనం ముందుగా గ్రేప్స్ని బాగా వాష్ చేసుకొని వాటిని ఒక గ్లాస్ అని వాటర్ పోసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇట్లా మిక్స్ చేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకున్నాం కదా, ఇట్లా మిక్స్ చేసుకొని దాన్ని ఏం చేయాలంటే ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకొని అది ఎంత ఎన్ని అంటే ఎన్ని కప్స్ అవుతుందని ఫస్ట్ కొలత తీసుకోవాలన్నమాట. అలా కొలత తీసుకొని మనం తర్వాత చూద్దామండి. నాకైతే ఒక బౌల్ తోటి హాఫ్ ఒక కప్పు తర్వాత సగం కప్పు అయిందన్నమాట. సగం బౌల్ అయింది అంటే ఒక బౌల్నర్ అయిందన్నమాట. నేనేం చేశానంటే ఆ బౌల్నర్కి కార్న్ఫ్లోరు హాఫ్కు కొంచెం తక్కువ తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో యాడ్ చేసుకున్నాను. దాన్ని ఏం చేయాలంటే ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. అది ఒక స్పూన్ తీసుకొని మనం ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఎలాచీ పౌడర్ కూడా ఉంటే యూస్ చేసుకోవచ్చు, కానీ నేనేం వేయలేదన్నమాట. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని మనం ఇందాక అదే కప్పుతోటి అంటే అదే బౌల్తోటి నేను షుగర్ తీసుకున్నాను, హాఫ్ తీసుకున్నాను ఆ బౌల్తోటి. ఆ తర్వాత దాంట్లోనే హాఫ్ వాటర్ తీసుకొని దాంట్లో వేసేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వెయిట్ చేసుకోవాలన్నమాట. షుగర్ అవో అలా కరిగేంతసేపు, ఓన్లీ షుగర్ కరగాలంతే, మనకు సిరప్ అవసరం లేదు, అది కరిగితే చాలు. అందులో మనం ఇందాక గ్రేప్స్ పట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ తోటి, అది అందులో వేసేసుకోవాలన్నమాట. అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట మనం మంట అనేది. అట్లా పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతుండటం ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం కొంచెం ఘీ అప్లై చేసుకోవాలన్నమాట. ఘీ వేసుకోవాలి అందులో. చూడండి ఇట్లా టెక్స్చర్ వచ్చింది కదా. నేను అందులో కొంచెం బాదం పౌడర్ అండ్ క్యాజు పౌడర్ అంటే జీడిపప్పు మిక్స్ పట్టి నేను అందులో వేసేసుకున్నాను అన్నమాట. అందులోనే కొంచెం ఘీ వేసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ అంతా ఘీ వేసుకుంటున్నాను. అందులో అట్లా వేసుకొని మనం దాన్ని అది ఆ పౌడరు అండ్ ఇది మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదిగో ఇలా రావాలి టెక్స్చర్ మనకి. ఇట్లా బాగా చాలాసేపు ఉడకనివ్వాలన్నమాట. ఇట్లా మంచిగా ఇట్లా అంటుంటే వచ్చేయాలన్నమాట. ఇట్లా అంటుంటే మనకి ఒక ముద్దలాగా రావాలన్నమాట. స్పూన్తో తీసుకొని మనం అంటుంటే ముద్దలాగా రావాలి. తర్వాత నేను ఒక బౌల్ తీసుకొని దానికి మొత్తం చుట్టూ మొత్తం ఘీ అప్లై చేసుకున్నాను. ఘీ అప్లై చేసుకొని కొంచెం బాదం పలుకులు చిన్న చిన్న అంటే మిక్స్ చేసి దాంట్లోనే తీసానన్నమాట. అవి కొంచెం మొత్తం బౌల్కి ఇట్లా వేసి పెట్టేసి అందులో మనం ఇందాక వేసిన టెక్స్చర్ వేసానన్నమాట. ఒక 1 అవర్ తర్వాత చూస్తే ఇదిగో ఇలా ఉంటుందండి స్వీటు. చాలా బాగుంటుంది. అది మనం తింటుంటే మంచిగా ఒక్కొక్కటి తగులుతూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు సూపర్గా ఉంటుంది. మనకి ఎప్పుడన్నా తినాలి స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా గ్రేప్స్తో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చాలా చాలా చూడండి ఎంత, అసలు మనం ఏ హోటల్కి ఏ షాప్కి వెళ్ళి తీసుకోవాల్సిన పని లేదు, ఇంట్లోనే ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.